రాబోయే ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ 50% సీట్లు కేటాయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. బీసీలను ఎన్నికలలో పావులుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సమస్యలపై పోరాటానికి త్వరలో సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. ఏదైతే పార్లమెంట్ సమావేశాలు నవంబర్లో రాబోతున్నాయి కాబట్టి అట్టి పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభలో రిజర్వేషన్, బీసీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్ ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలను ఎప్పటికీ జెండాలుగా మోసడానికే వాడుకుంటున్నారు ఎలక్షన్లో, కానీ బీసీల పట్ల, బీసీ డిమాండ్ల పట్ల ఎప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. దాన్ని ఈసారి ఏదైతే పార్లమెంట్లో ఆమోదం చేయకపోతే అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం.